Jilla Vaptanga, Police Kadwaremlo, Padakunu Lakshalavayam to Konugolu Chesina, Traffic Niyantrana Parikaralanu, Vida Police Station Ku, Vijayanagaram Jilla, SP B Rajakumari Pampani Chesaru, Ee Karyakramamlo, OST, N Surya Chandra Rao, Adhanapu SP, P Satyanarayana Rao, DSP Lu, L Mohan Rao, P Anil Kumar, L Sheshadri, Itara Police Adhikarulu Palgunnaru. కాబట్టి ట్రాఫిక్ అనేది ట్రాఫిక్ రెగ్యులేషన్ కానివ్వండి ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతే యాక్చువల్గా అందులో స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కామన్ మ్యాన్ ఆల్సో టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ ఈ స్పీడ్ అండ్ ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీస్ కానీ యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే ఎవరిని బ్లేమ్ చేస్తారు ఫస్ట్ పోలీస్ పోలీస్ సరైన నివారణ చర్యలు తీసుకోవట్లేదు అందువల్లనే ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి నెగిటివ్గానే రాస్తారు స్టాటిస్టిక్స్ కానివ్వండి ఎవరైనా ఫస్ట్ పోలీస్నే ప్రొజెక్ట్ చేస్తారు కానీ అందులో స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి సో ఆ విధంగా ఒక పోలీస్కి ఇమేజ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ ట్రాఫిక్ పోలీస్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మన యొక్క మన జిల్లా యొక్క ఇమేజ్ని పెంచడానికి మరి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడడానికి ఇప్పుడు మనం తెప్పించిన మెటీరియల్ అంతా కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం అలాగే యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి ఈ మెటీరియల్ అంతా మనం యూజ్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ అవర్ స్టేట్ డీజీపీ శ్రీ డి గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ సార్ బికాజ్ మనం వేస్తున్నటువంటి ఈచ్ అండ్ అమౌంట్స్లో 50% యూనిట్ ఆఫీసర్స్కి రిటర్న్ చేసి 50% గవర్నమెంట్కి వెళ్తుంది సో మనమంతా ఈచ్ అలవెన్స్ మనమంతా గవర్నమెంట్ ట్రెజరీస్ క్రెడిట్ చేసిన తర్వాత ఆ సర్వీస్ ప్రొవైడర్స్ మళ్ళీ 50% పోలీస్కి ఆ ఈచ్ అలవెన్స్ అమౌంట్లో యూనిట్ ఆఫీసర్స్కి ఇవ్వడం వలన మనము ఈ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేయడానికి రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ని మనం ఎఫెక్టివ్గా చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రపోజల్ కానీ ఇంతకుముందు అది ఇంప్లిమెంట్ అవ్వలేదు కానీ ఇప్పుడు మన డీజీపీ గారు వచ్చిన తర్వాత ఇది ఇంప్లిమెంట్ అవుతుంది సో దానివల్ల మనకి 50% ఈచ్ అలన్ అమౌంట్ మనకి తిరిగి రావడం దాని నుంచి మనము ఈ ఎక్విప్మెంట్ని కొనుక్కోవడం అనేది జరిగింది సో ఎవ్రీ మంత్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మనం కట్టినటువంటి మనం ఇంపోజ్ చేసినటువంటి ఈచ్ అలన్లో 50% యూనిట్ ఆఫీసర్స్కి క్రెడిట్ అవ్వడం వలన మనం ఈరోజు ఎక్విప్మెంట్ని కొనుక్కోగలం సో అందువలన దీన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ ట్రాఫిక్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సో లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ కోఆర్డినేషన్ లేని ఏది కూడా పర్ఫెక్ట్గా జరగదు ఎస్పెషల్లీ టౌన్స్లో ఇప్పుడు బొబ్బిలి కానివ్వండి పార్వతీపురం కానివ్వండి విజయనగరం కానివ్వండి లా అండ్ ఆర్డర్ పోలీస్